మానసిక స్థితి సరిగా లేని ఓ వివాహిత 11 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆమె జాడ తెలియకపోవడంతో ఆశలు వదులుకున్నారు రెండేళ్ల తర్వాత కుల్లిన స్థితిలో మహిళ శవం దొరకడంతో లక్ష్మీదేనని భావించిన కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించారు అయితే ఇన్నేళ్ల తర్వాత ఆమె తమిళనాడులో ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి తీసుకొచ్చారు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామానికి చెందిన నర్సయ్య రెంజర్ల లక్ష్మిలకు ముగ్గురు కుమార్తెలు భర్త గల్ఫ్ లో ఉండగా 11 ఏళ్ల కిందట లక్ష్మి అదృశ్యమైంది అప్పటి నుంచి ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది 2 ఏళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కుమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళా శవం కుల్లిపోయిన స్థితిలో కనిపించింది దుస్తులను చూసి లక్ష్మీదేనని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు మరోవైపు మతిస్థిమితం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన లక్ష్మి తమిళనాడులో పెంబలూర్ ప్రాంతానికి చేరుకుంది అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసి చికిత్స చేయించింది ఇటీవల కోలుకొని సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు వారు అక్కడికి వెళ్లి లక్ష్మిని సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు చనిపోయింది అనుకున్న లక్ష్మి 11 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో భర్త కుమార్తెలు బంధువులు సంతోషం వ్యక్తం చేశారు లల్లి యూపీ లేదు డేట్ నాకు తమిళంలో తమిళము ఇసాన పెళ్లి తమిళం అన్ని చూసిండ్రు మంచి చూసిండ్రు పని చేసిన మళ్ళా ఇంట్లో పని చేసిన బట్టలు ఇల్లు కూడుడు కనిపించలేదు ఇప్పుడు తమిళనాడు నుండి ఇక అక్కడ హైదరాబాద్ ఎస్ఐకి ఫోన్ చేస్తే హైదరాబాద్ ఎస్ఐ మెట్పల్లి ఎస్ఐకి ఫోన్ చేసి ఇక్కడ సర్పంచ్ కి ఫోటోలు పంపిస్తే సర్పంచ్ మా అందరికి ఫోటోలు పంపిస్తే మా అందరికి తెలిసింది తోడుకరానే నాన్న పోయి తోడుకొని వచ్చిందమ్మ 11 సంవత్సరాల నుండి అమ్మ లేదనుకున్నాము అది మతిస్థిమితం లేక మస్తు రోజులు ఇక్కడనే తిరిగింది ఇక్కడ ఊళ్ళే తిరిగితే మస్తు రోజులు మేము కాపాడినాం తోడుకొచ్చినాం ఉంచుకున్నాం మా దగ్గరనే నేను మా అక్క ఉండేటోళ్ళం మా నడిపక్క నేను ఉండేటోళ్ళము మా బిడ్డలు మా అన్నయ్యలు అందరూ వచ్చిండ్రు వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇంకా దొరకలేదు మస్తు రోజుల దాకా వేస్తే 11 సంవత్సరాలకు ఇప్పుడు వేస్తే ఫోన్ చేసి ఇక్కడ మా ఊళ్ళో చెప్తే గ్రామ పంచాయతీలో సర్పంచ్ సర్పంచ్ మాకు చెప్పింది తమిళనాడులో అక్కడ అడ్మిట్ చేసుకున్నారట అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు మేము ఇక్కడికి తోలికొచ్చిండు నాన్న